ఫోన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత తిరిగి పార్టీ వైపు వెళ్ళారని, పార్టీ ఆదేశాల మేరకు ఆర్ఎంపీ డాక్టర్నితో పాటు అప్పుడు నయం కోసం కూడా తిరిగారని వార్తలు వచ్చాయి. అట్లేం లేదు మరి, పార్టీ నాకు అట్లాంటిది ఏం చెప్పలేదు. కాకపోతే నేను అక్కడ ఆర్గనైజ్ చేయాలనే వెళ్ళాను, నాకు అక్కడ సహకరించలేదు. తిరుమలగిరి సైడ్ ఆర్గనైజేషన్ కోసమే వెళ్ళా, పార్టీ కోసం తిరిగారా? నయం కోసం ఏం తిరగలేదు. కాకపోతే కొన్ని రహస్యంగా కొన్ని ఆయుధాల కోసం అయితే తిరిగాము. నాతో పాటు నేను సింగిల్గానే ఉండేది, ఇంకా వేరే వాళ్ళు. ఆర్ఎంపీ డాక్టర్ కోసం, ఆర్ఎంపీ పార్టీని మొత్తం నాశనం చేశాడు కదా ఆయన, మరి ఆయన మీద ప్రతీకార చర్య కోసం తిరిగారా? ఏమీ చేయలేదు. మళ్ళీ ఎందుకు వెళ్ళాము, వెళ్ళలేదు. ఇక ఆయన పని ఆయన చేసుకున్నాడు. ప్రతీకార చర్యలు మా వాళ్ళు ఒకసారి తిరిగారు, కానీ వాళ్ళు దొరకలేదు, వాడు మిస్ అయిన వాళ్ళు హ్యాండ్ ఓవర్లో. పార్టీ అప్పుడు చాలా పోలీసులు ఒక వాదం ఉండేదమ్మా, బూడిద అనురాధ యాక్షన్ టీంలో వెళ్ళింది, 1+2 తిరుగుతూ నయం కోసం వేటాడింది, కానీ నయం చాలాసార్లు మిస్ అయ్యాడని. ఇక వాళ్ళు అల్లుకున్న కథ అది, కానీ మేము వెళ్ళింది వేరే ప్రాసెస్. వాళ్ళు అల్లుకున్న కథ అది, దానికి మనం ఏం చేయలేం. తర్వాత మీరు జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేస్తున్నారు? జైలు నుండి బయటకు వెళ్ళి వచ్చినాక ఇంకా నేను ఇదే వ్యవసాయం పనే చేసుకునేది. ఎప్పుడు వచ్చారు మీరు బయటికి? 2009 అట్లా వచ్చినాము. ఒకటి నాకు కర్నూలులో ఉండే కేసు, నంద్యాల, అక్కడికి వెళ్ళేది. ఆ కోర్టుకి వెళ్ళేది మార్నింగ్ పోయి అక్కడ కోర్టుకు అటెండ్ అయ్యి నంద్యాల కర్నూలు కోర్టులో అక్కడ ఒక లాయర్ ఉండే, ఆయన చెప్పేది మార్నింగ్ వెళ్ళేది ఆ కోర్టు చూసుకునేది, ఆ లాయర్ ఇంట్లోనే ఇంత తిని ఆయన సాయంత్రం బస్సు ఎక్కిచ్చేది వెళ్ళొచ్చేది. అంటే 2009 పూర్తిగా బయటకు వచ్చారు. కానీ మళ్ళీ ఛత్తీస్గఢ్ ఏ ఓపి వెళ్ళాలనిపించలేదా? అనిపించింది కానీ ఒక ద్రోహ ఇచ్చిండు మళ్ళీ మాకు. ఒక ద్రోహ ఈయన ఉన్నారు కదా శ్రీరాముల శ్రీనివాస్, మాకు ఏంటంటే పార్టీ వాళ్ళు లెటర్ రాసిర్రు రండి అని చెప్పి పిలిపించారు అక్కడికి. మా వాళ్ళు ఉండే ఇంకా కొంతమంది ఉన్నారులే. అక్కడికి వెళ్ళాక అక్కడ ఏమైందంటే వస్తున్నాడు ఆర్కే వస్తున్నాడు అని చెప్పి ఉంచారు ఒక వారం 10 రోజులు. అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి కోరాపూట ఏరియాలో, అక్కడ ఎన్కౌంటర్స్ జరిగినాయి. అక్కడ జరిగినాక ఏం చేసిరంటే ఇక్కడ తెలంగాణ పోరాటం జరుగుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మేము ఆశగా ఏంటంటే మేము మొత్తం అక్కడే ఉండాలనే ఆశతోని మేము అక్కడే వెళ్ళాము. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటంటే ఒకరి స్వార్థం కోసం మమ్మల్ని రిటర్న్ పంపారు. ఎవరు స్వార్థం? ఇక వాళ్ళు ఉంటారు కదన్నా కొంతమంది పార్టీ వాళ్ళే. తర్వాతకి మేము వెళ్ళొచ్చినాక ఒక 2 నెలలకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నట్టుగా, లేకపోతే పోలీసు వాళ్ళు పట్టేసారు ఎన్కౌంటర్ నుండి తప్పించుకున్నారని అని అట్లా టీవీ న్యూసెస్ అట్లొచ్చింది. కానీ వాళ్ళ స్వార్థం కోసము మమ్మల్ని కాంటాక్ట్ కలవకటి చేసేసారు ఈ అదే టైంలో అది అన్నట్టు. ఇక తర్వాతకి ఇక మన సిచ్యువేషన్, మనం జరుగుతున్న బయట నడుస్తున్న పరిస్థితులు, ఇక వయసు మీద పడితే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి అని చెప్పి సపరేట్ మ్యారేజ్ చేసుకున్నాడు బెటర్ అని సపరేట్ మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఆ వ్యక్తికి చెప్పారా ఇదంతా? మీరు నక్సలైట్ అని చెప్పాను. ఆయన భయపడలేదా? ఏం భయపడలేదు. వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడి అంటే ఆయన కూడా భావజాలం ఉందా లేదంటే? ఆయన కూడా ఏంటంటే టీఆర్ఎస్ పార్టీలో అక్కడ తిరుగుతాడు ఆయన, దానివల్ల ఆయన ఎందుకు అనే అట్లాంటిది ఏమీ స్పందించలేదు. నాకు వద్దు అట్లాంటిది అయితే ఏం కాదు, సరే మాకు అట్లనే కావాలని చెప్పి వాళ్ళ అమ్మ వాళ్ళంతా ఆ విధంగా మాట్లాడు. అందుకైతేనే ఓకే, లేకపోతే రేపు సమస్యలు వస్తాయి అని ఫస్టే చెప్పామన్నట్టు. కేసులోనే చెప్పారు? కేసులు ఉన్నాయి, నేను జైలుకి వెళ్ళాను, మా నాన్న వల్ల నేను ఇట్లా వెళ్ళాను, ఇట్లా చేసినాము. ఏమన్నారు ఆయన? ఏమనలే, సరే మంచిదే కదా అట్లా ఉంటాయి అన్నారు. అత్తమ్మ ఎలా చూసుకుంటారు మరి? మా అత్తమ్మ ఒక 2-3 ఏళ్ళు మంచిగానే ఉన్నారు. మా అత్త మా మామ చాలా మంచిగా చూసుకునే, నాకు గౌరవించేది బాగా. మా కోడలు ఇట్లా అట్లా అని చెప్పుకునే వాళ్ళు అన్నట్టు దావతులలో ఇట్లా ఊర్లో. మా కోడలు చాలా ఉన్నతమైన. ఇప్పుడు ఇక నేను దేవుడు ఇట్లాంటివి మూఢనమ్మకాలని చెప్పి నేనేమి పూజలు అట్లాంటివి నేనేం చేయను. ఇప్పుడు మా మరిది పెళ్ళి అయింది, ఆమె పూజలు అవి చేస్తుంది. ఇక ఆమె మంచిది అనుకుంటుంది అన్నట్టు ఇప్పుడు. అయితే వాళ్ళకు ఒకటి అయితే ఉంటుంది, మా కోడలు చాలా తెలివి కలయింది అనే విషయం అయితే వాళ్ళ దృష్టిలో ఉంటుంది. కానీ ఇక పూజలు ఇట్లాంటివి నేను చేయను కాబట్టి కొంచెం అట్లా ఆ మనసులో ఉంటుంది ఇక వాళ్ళకి.
ఇప్పుడు మా ఆయన కొంచెం పని చేయకపోవడం, కొంచెం గొడవలు జరిగి కొంచెం అట్లా సపరేట్గానే ఉంటా నేను. మామూలుగా ఇక పిల్లలను స్కూల్కి వెళ్తా. మా మామే రైల్వే ఉద్యోగి. మా ఆయన టీఆర్ఎస్ పార్టీలోనే తిరిగిండు. ఆ టీఆర్ఎస్ పార్టీ ఈయనకు ద్రోహం చేసిరు. దానివల్ల ఆయన ఏం పని చేయకుండా ఆ పార్టీ ఈడ మీటింగ్ ఉంది ఆడ మీటింగ్ ఉందని వెళ్ళారు. ఇంట్లో గడవకపోయేది, ఇక దానివల్లనే గొడవలు అయ్యేది. ఇప్పుడు మా మామకు షుగర్ వచ్చి ఆయన వెళ్తున్నాడు. ఇప్పుడు మా మామ డ్యూటీకి వెళ్తున్నాడు, రిటైర్మెంట్ ఉంది. ఇప్పుడు మామ డ్యూటీకి వెళ్ళి గడవాలి కదా. ఒక 15,000 ఇస్తాడు మా మామ. ఆయనకు 80 దాకా వస్తాయి. ఒక 15,000 ఇస్తాడు, దానికి పూట గడుస్తుంది. ఇప్పుడు ఎట్లా కొంత చదువుతున్నారు పిల్లలు? పెద్ద ఆమె ఎల్కేజీ, బాబు చిన్నోడు నర్సరీ. కానీ ఈ సమస్యలు చూస్తున్నప్పుడు అనిపిస్తుంటుందా అదే బాగుంటుందని? అది ఎప్పటికైనా నేను అదైతే మర్చిపోలేను. ఎందుకంటే ఈ జీవితాల కంటే అది గొప్పది కదా. ఇప్పుడు అక్కడే ఎలాంటి సమస్యలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాకపోతే కొంచెం ఎండాకాలం వచ్చినప్పుడు, ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఒక రోజు రెండు రోజు సమస్య ఉంటుంది, తిండి తిప్పలకు కొంచెం అట్లాంటిదే. కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏది ఉండదు. ఇది సంపాదించాలి, అయ్యో పూటకు లేదు ఎట్లా అని టెన్షన్ పడేది అయితే అట్లాంటిది ఏమి లేదు. కాదు, మీరు నక్సల్ అయితే తెలిసి కూడా మీ ఆయన మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? హా, ఇబ్బంది అంటే నన్ను ఆయన పనికి పోకపోవడం సమస్య, అది అన్నట్టు పరిస్థితి. పనికి పోతలేదు. ఏదో చిన్నగా నేను ఒక 11:30 అట్లా పోయి వేరే మార్కెటింగ్ ఉంటుంది అన్నట్టు, దాంట్లో పోతే ఒక 250 ఏమి ఇస్తారు. దానికి మళ్ళీ నేను మధ్యాహ్నం వరకు 1 గంటల వరకు వచ్చి మళ్ళీ పిల్లలను దొరకొచ్చు. కొట్టిగా టైలరింగ్ వచ్చి ఇంత కొంత టైలరింగ్ చేస్తా. సాధారణంగా బయటకు వచ్చిన అన్నలు నక్సల్స్ అయితే పార్టీకి అనుకూలంగా ఉంటారు కొంతమంది, లేదనుకుంటే సెటిల్మెంట్ చేసుకుని ఉంటుంటారు. సెటిల్మెంట్లు ఆ స్థలం పంచాయతీ పంచాయతీలు, మరి మేము అవన్నీ చేయకుండా ప్రశాంతంగా ఎందుకు ఉంటున్నాం? మరి నాకు అట్లా ఇష్టం లేకుండా అన్న. మా ఊర్లో కూడా నన్ను అడ్డు పెట్టుకొని డబ్బులు వసూలు చేసాడు. కొంచెం చాలామంది అట్లా ట్రై చేశారు, నేను అటువైపు వెళ్ళలే. నాకు ఇష్టం లేదు. నేను ఎంత ఒక పూస ఒక పూట ఉపవాసం ఉన్నా పర్వాలేదు, కానీ నేను అట్లాంటి పని చేయనని చెప్పి నేను వెళ్తలేనన్న. నేను అప్పటి నుండి అంతే, నేను కూలి పనికి కూడా పోయినా. నా పెళ్లి కాకముందైనా సరే నేను కూలి పనికి కూడా పోయినా. అనేవాళ్ళు ఈమె కూలి పనికి వస్తుంది, ఈమె ఏంది, ఈమె గింతే, అట్లాంటి ఫీలింగ్ వచ్చేది. కానీ ఎవరో ఏమనుకుంటే ఏంది, మనమైతే తప్పు చేస్తలేం కదా. సాధారణ మనసులోమే మనం కూడా ఒకప్పుడు, కాకపోతే మనం అక్కడ పోయి వచ్చినాం కొంచెం రాజకీయాలు తెలుసు. మనం ఒకరి ద్రోహం అయితే చేస్తలేదు కదా. సాధారణంగా పార్టీలు ఉన్నప్పుడు ఒక క్రమశిక్షణ, ఒక నీతి నిజాయితీ ఇవన్నీ పార్టీని నేర్చుకొస్తారు. అది ఎక్కడికి పోదు. అది బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న ప్రపంచంలో కుట్రలు ఈ కుతంత్రాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంటుంది మీకు? ఇక వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చేసుకుంటున్నారు అనుకుంటా నేనైతే. వాళ్ళ స్వార్థాలు వాళ్ళ స్వార్థం కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు, కానీ మీకు కూడా ఒక స్వార్థం రావాలి. ఎందుకంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, అవునా? ఇద్దరు పిల్లల కోసమైనా మీరు ఇప్పుడు సంపాదించాలి. వాళ్ళ కోసం, వాళ్ళ బాగోగుల కోసం చూసే బాధ్యత మీది. ఇందులో మీకు ఒక స్వార్థం ఉంది కాబట్టి ఆ క్రమశిక్షణ కట్టుబాటు మర్చిపోయి స్వార్థ పరురాలకు వెళ్తారా, లేదు ఆ క్రమశిక్షణ నీతి నిజాయితీ నిలబడతారా? నేనైతే ఇప్పటి వరకు అయితే నిజాయితీగానే ఉన్నాను. నా పిల్లలకు కానీ ఎవరికేమి, నేను అట్లా సంపాదించుకోవాలంటే ఈరోజు కోట్లకు ఉండేదాన్ని. కానీ నాకు అట్లాంటి ఉద్దేశం లేదు. ఈరోజు 200 కూలి పని చేస్తుందంటే ఒకసారి మీరు ఆలోచించండి. అట్లా పోయొచ్చు కూడా ఓ రోజు కూలి పని చేసుకొని బతకవలసిన పరిస్థితి. సాధారణ మనిషిగా నేను వెళ్ళి కూలి పని చేసుకుంటాను. బూడిద అనురాధ రాజకీయాలకు వెళ్తుంటారంటారు? నేనైతే పొలిటికల్గా బాగానే అక్కడ ఇక్కడ వెళ్తుంటాను. కొంచెం నన్ను పిలుస్తుంటారు, వెళ్తుంటాను, మాట్లాడుతుంటాను. ఏదైనా సమస్య ఉంటే కూడా నాకు చెప్తుంటారు. సాధారణంగా ఈ పెళ్ళి సంబంధాలు చూడమని కూడా చాలామంది ఫోన్ చేస్తుంటుంటారు. అట్లా కూడా చెప్తారు. నాకు మర్యాద అనేది అయితే ఉంటుంది అక్కడ కూడా. కొంచెం ఏదైనా న్యాయంగా వెళ్తారు, న్యాయంగా అన్యాయంగా పోరు. అన్యాయంగా పోరు. ఎవరు సొమ్ము తినాలనో, ఎవరికి అన్యాయం చేయాలని అయితే నాకు అట్లాంటి ఉద్దేశం ఉండదు. ఎవరైనా చేస్తుంటే కూడా నాకు నచ్చదు. కొందరు ఏం చేస్తుంటారంటే, నేను పెద్ద కదా, ఆమెను వాడుకోవచ్చు, ఆమె ఎంతైనా చేస్తుంది అని చెప్పి వాడుకుంటుంటారు. నాకు అట్లాంటి ఇష్టం ఉండదు. నా పని నేను చేసుకోవాలి, నా పిల్లలకు కూడా నా పని నేనే చేసుకోవాలి అనే ఒక ఆలోచన ఉంటుంది. ఇంకోరికి ఏపీయాలనే బానిసగా నేను అయితే మలుచుకోలేను, నాకు నచ్చదు. సార్ ఫైనల్గా చెప్పమ్మా, ఇప్పుడున్న మహిళలు అంటే యువతలు కానీ వీళ్ళందరూ కూడా
తొందరగా ఎదగాలి విలాసవంత జీవితానికి, దానికి అలవాటు పడుతున్నారు. ఒక క్రమశిక్షణ కానీ ఒక నీతి నిజాయితీకి చాలా తక్కువ మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఒక అడ్డదారిలో సంపాదించాలి, అర్ధరాత్రి కోటీశ్వరు అయిపోవాలి, విలాసవంత జీవితం కావాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఇప్పుడున్న అంటే ఈ సమాజము ఆ విధంగా పోషిస్తుంది కాబట్టి యూత్ కూడా, యూత్ ఏంది పెద్దవాళ్ళు కూడా అటువైపు వెళ్తున్నారు. కానీ ఆ విధంగా ఉండేది ఎన్నాళ్ళు, తాత్కాలికం వరకే అది. అది ఎంతవరకు ఉన్నా కానీ మనం కష్టపడి సంపాదించిందైతేనేమో, మనం ఇంత కష్టపడితే ఈ వస్తువు సంపాదించుకున్నాం నిలబెట్టుకున్నాం అనే ఒక ఆలోచన ఉంటుంది. వృధాగా వచ్చింది అయితేనేమో ఏ గంతే కదా అని క్యాజువల్గా తీసేస్తారు దాన్ని ఈజీగా, ఏ దాంతో ఏం పని, అవసరానికి వాడుకొని వదిలేస్తాం. కానీ ఈ నీతి నిజాయితీ అనేది అది ఒక గొప్పతనం. ఏంటంటే నీతి నిజాయితీగా ఉండడమే గొప్పతనం. నీకు పూటకు గతి లేకపోయినా పర్వాలేదు, ఒక నీతిగా ఉండడమే గొప్పతనం. ఇంకొక మా ప్రశ్న చెప్పండి. మీరు లోపలికి వెళ్ళారు, రెండుసార్లు అరెస్ట్ అయ్యారు, బయటకు వచ్చారు, మీకు ఎన్నో ఆఫర్లు వచ్చినా ఎక్కడ తలగకుండా నిజాయితీగా నిలబడ్డారు. మీకు కష్టాలు ఉన్నాయి, మీరు కష్టాలు పడ్డారు. కష్టాలు పడినా ఆ కష్టంలో ఎక్కడ భయపడకుండా మనోధైర్యం కోల్పోకుండా మీ కాలు మీద మీరు నిలబడ్డారు. కానీ కొంతమంది మహిళలు చిన్న చిన్న కష్టాలకే బాధలు పడడం, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అటువంటి మహిళలకు మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అట్లంటే మనం ఈ తొవ్వెమ్మడి వస్తున్నప్పుడు ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. ఓ ముళ్ళు దాకొచ్చు, ఒక తట్టు దాకి కింద పడవచ్చు, ఇంకా ఏదో రకంగా ఉండొచ్చు. ఆ అన్నిటినీ ఎదిరించినప్పుడే మనం ఒక మహిళగా నిలబడగలుగుతాము, ఒక నిజాయితీగా ఉండగలుగు, ఒక ధైర్యంగా ఉండగలుగుతాం. కానీ వీడికే మన ఏమంటారు, మన జీవితం అయిపోయింది అనుకుంటే అది కాలేదు కదా. మనకున్నది కొంత వరకే జీవితం. కాబట్టి మనం పెద్దగా ఆలోచిస్తే పెద్దగా ఉంటాం. గింతే కదా మనం వీడికెళ్ళే ముగించుకోవాలనుకుంటే గంతే ఉంటుంది. కానీ ఏనాడైనా కానీ మహిళ కానీ ఒక పురుషుడు కానీ ఏదో బానిసత్వానికో ఏదో అలవాటు పడి అనవసరమైన విషయాలకు అట్లా ఆత్మహత్యలు చేసుకొని అనవసరంగా ఏదో సూసైడ్ చేసుకొని ఏదో రకంగా ఆగం చేసుకునే జీవితానికంటే ఎంత సమస్యలు వచ్చినా ఏదైనా కానీ మనుషులకే వస్తాయి సమస్యలు. ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు, కాకపోతే ఎక్కువ తక్కువ అంతే. కాబట్టి వాటిని ఎదిరించినప్పుడే ఒక మనిషిగా మనం ఒక నేమ్ సంపాదించుకోగలుగుతాం. ఇదే సమాచారాన్ని మీరు అడవులు ఉన్నప్పుడు గ్రామాల్లో పోయి చెప్పేవారు? చెప్పేది. ఎక్కడ ఎక్కడైనా కానీ మహిళలను కలిసినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు, అలా భర్తలు తాగొచ్చి కొడుతున్నప్పుడు, లేదా పాలల్లో సమస్యలు, నేను చనిపోవాలని చెప్పి వాళ్ళకి టాక్ వస్తుంది. వాళ్ళు మాట్లాడుతుంటారు. నార్మల్గా ఇప్పుడు కూడా బాయ్స్ కూడా, అక్క నేను బతకలేను అక్క, మన ఒక అబ్బాయి ఫోన్ చేస్తాను, అక్క నేను బతకలేను అక్క, వాళ్ళ భార్య ఏదో గొడవ పెట్టుకొని వెళ్ళిపోయిందంట, అక్క నేను బతకలేను అక్క, నేను చచ్చిపోతున్నా, ఇదే లాస్ట్ అని రాత్రి 12 గంటలకు కాల్ చేస్తాడు. అరే ఇక ఎంత చెప్పినా ఒక 2 గంటల దాకా చెప్పినా. మా హస్బెండ్ ఏమో నాతో లొల్లు పెట్టుకుంటాడు, ఈ రాత్రి ఏంది వాడు ఏదున్నా కానీ పొద్దుగాల మాట్లాడాలి, సరే వాడికి ఉండొచ్చు సమస్యలు అని. అరే ఉంటారు కొందరు సమాజంలో, కొంతమంది ఉంటారు, అందరినీ మనం ఒక తీరుగ మనలాగా అనుకోలేం కదా అని చెప్పి ఆ అబ్బాయికి మాట్లాడితే, సరే అక్క సరే అని ఇప్పుడు ఉన్నాడు అబ్బాయి. అంటే కొందరు ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు పుట్టిన విధానం, వాళ్ళు ఉండే విధానము, వాళ్ళు పెరిగిన విధానాన్ని బట్టి వాళ్ళకున్నటువంటి సమస్యలు కాబట్టి కొందరు ఆ విధంగా అటువైపు పోతుంటారు. అక్క మీరు చాలాసార్లు పార్టీ కోసం ట్రై చేశారు కానీ కాంట్రాక్ట్ అవ్వలేదు. ఇప్పుడైతే మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రభావం ఎక్కడ లేదు, పక్క రాష్ట్రాల్లో ఉన్నాయి. పార్టీ అవసరం ఉంది అని మీకు పిలిస్తే వెళ్తారా? ఇక పిలిస్తే వెళ్తారా అనుకుంటే మన పరిస్థితుల్లోనూ వాళ్ళకు తెలియపరుస్తాం. మన పరిస్థితులను తెలియపరిచినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు తర్వాత ఆలోచిస్తాం. వాళ్ళు మేము కమాండ్ అయినప్పుడు, వాళ్ళ మా సమస్యను వాళ్ళకు తెలియజేసినప్పుడు వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి ఏ విధంగా మారుస్తారో అప్పుడు ఆలోచిస్తాం.